నందమూరి రాజేష్ కాకినాడ జోహార్ రాజీవ్ గాంధీ గారు గట్టిగా చెప్పండి జోహార్ రాజీవ్ గాంధీ జోహార్ గాంధీ రాజీవ్ గాంధీ జనసేనలో నెగ్గారు ఎందుకంటే నెగ్గడానికి కారణం వచ్చిన చాలా మరి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం పాడైపోయిన కారణం చేత ఊళ్ళో 1992లో నెలకొల్పినటువంటి ఆయన యొక్క విగ్రహానికి డ్యామేజ్ జరిగినప్పుడు ఈ రోజున తిరిగి దాన్ని పునర్నిర్మించుకుని ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఉన్నటువంటి సీతారాం గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు బాబరాజ్ గారికి, స్థానిక పార్టీ సభ్యులు రామాన్య గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబు గారికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు, సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షులకు, పెద్దలు కనకరాజు గారికి, రంగా గారికి, రాజు గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి పెద్దలకు ఈరోజు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా గుడిపూడిలో వారి విగ్రహం ఏర్పాటు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకి అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. రాజీవ్ గాంధీ గారంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఏ డైనమిక్ లీడర్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఈ రోజున మన యువత అంతా కూడా ఉద్యోగాల్లో ఉండి సాఫ్ట్వేర్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారు వేసిన ఇప్పటి నిజంగా చాలా గొప్ప విషయం. అది మిమ్మల్ని చూసి మేము గౌరవించాలో సిద్ధిపడాలో నాకు తెలియదు. ఎందుకంటే ఇన్ని పాపాలు చేసి ఆ కార్యక్రమాన్ని నడు చెప్తుంది ఇంకొక ఉండవలసింది ఇనాగ్రేషన్ తీసుకొచ్చు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలా ఈ సభకి నిజంగా మీరందరూ ఉంటూ మనకి ఎంతో గర్వంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ దేశానికి ఇప్పుడు అవసరమైనది ఏంటంటే రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్లో చార్మినార్ సద్భావన యాత్ర పెట్టారు. ప్రైమ్ మినిస్టర్గా సద్భావన యాత్ర అంటే ఎంత ముందు చూపుందో చూడండి. సద్భావం కలవాలి అంటే సద్భావం యాత్ర పెట్టడానికి సత్ ఆ లక్ష డబల్ లైన్ ఎన్నో మన నరసాపురం పార్లమెంట్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మన కనుమూరి బాపరాజు గారు ఈ రోజున మన చిన్నపేట రాజీవ్ గారి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా అలా వచ్చిన మన పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారేడి బాబ్జీ గారు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్య రాజు గారు, అలా ఇక్కడ మన ఎంతో మంది అతిరేక మహారాజులు అందరూ కూడా వచ్చారు. మన చిన్నపేటలో ఉన్న అందరూ వచ్చి ఈ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అత్యంత మహారాజులందరికీ ఉదయకాలపు శుభాలు, సుమాంజలి తెలియచేసుకుంటూ ఇట్టి మంచి కార్యక్రమం చేపట్టిన అందరికీ కూడా వందనం, అభివందనం, పదాభి వందనం. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం మర్చిపోలేం కదండి. అలాంటి కార్యక్రమాలు చేసి మన మధ్యకి వెళ్ళినట్టు ఉంటే రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదిన మహోత్సవం మరొక్కసారి ఇంత ఘనంగా జరుపుకుంటానికి మరి మనకి మంచి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఒక నార్మల్ వ్యక్తి కాదండి ఆయన, ఆ కుటుంబం అంతా కూడా దేశం కొరకు త్యాగం చేసి దేశానికి కావాల్సినటువంటి అభివృద్ధిని అంతటినీ సాధించి వారి
హయాంలో మంచి ప్రణాళికలను, పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి సర్వదా కృషి చేశారు తండ్రి గారు. మరి నెహ్రూ గారు ఏం చేశారు తెలుసండి, కూతురు గారికి జైల్లో ఉండి లెటర్స్ రాశారు, గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. దాని ద్వారా దేశాన్ని ఎలా పరిపాలించారు, ఒక ఉక్కు మహిళ అయినా ఇందిరాగాంధీ లేకపోతే ఇండియా లేదనే పరిస్థితిని రప్పించినటువంటి మహాకుటుంబం. అలాంటి విప్లవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి రాబోయే తరానికి మన రాహుల్ గాంధీ గారిని కూడా ఒక్కసారి ప్రధానం చేసి చూద్దామా అనేసి ఆకాంక్షతో మరి మిమ్మల్ని అందరినీ బ్రతిమాల్చి ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, వేంచేసిన బిడ్డలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాంతలు తెలియజేస్తూ.